మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కౌంటింగ్ కు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా మాచర్ల నియోజకవర్గానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పిన్నెల్లి సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఇందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. మాచర్ల నియోజకవర్గం వెళ్లేందుకు అంగీకరించలేదు. కౌంటింగ్ జరిగే పరిసర ప్రాంతాలకు పిన్నెల్లి వెళ్లకూడదని స్పష్టం చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈ నెల 6వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దీనిపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, మొత్తంగా అయితే పిన్నెల్లిని అయితే మాచర్ల నియోజకవర్గానికి కౌంటింగ్ సమయంలో వెళ్లకూడదని చెప్పి న్యాయస్థానం అయితే పేర్కొంది, దాని సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. సుప్రీంకోర్టు ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. సుప్రీంకోర్టులో నంబూరి విశ్వేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరుగుతున్నట్టు సుప్రీంకోర్టు ఈరోజు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. పిన్నెల్లి ఏదైతే ఎన్నికల రోజు జరిగినటువంటి ఈవీఎం ధ్వంసానికి సంబంధించిన వీడియోను పరిశీలించిన తర్వాత కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కౌంటింగ్ సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ హాల్కు వెళ్ళకూడదంటూ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలానే కౌంటింగ్ పరిసర ప్రాంతాలకు కూడా వెళ్ళకూడదంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా చూసినట్లయితే కనుక హైకోర్టు ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇచ్చినటువంటి బెయిల్ మధ్యంతర బెయిల్ ఇటువంటి వాటిని కూడా సుప్రీంకోర్టు తప్పుపడటం జరిగింది. అయితే ఎన్నికల సమయంలో జరిగినటువంటి ఈవీఎంల ధ్వంసం దానిలో వెబ్కాస్టింగ్ ద్వారా వచ్చినటువంటి వీడియోను పరిశీలించిన తర్వాతనే సుప్రీంకోర్టు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలానే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 6వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దంటూ ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా ఆ సుప్రీంకోర్టు తప్పుబట్టినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఎన్నికల సమయంలో జరుగుతున్నటువంటి సమయంలో డైరెక్ట్ గా ప్రజాప్రతినిధిగా ఉండి ఈవీఎం ను ధ్వంసం చేసినటువంటి ఘటనపై కూడా సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పాలవాయ గేటు ఈవీఎం ధ్వంసం జరిగిన సమయంలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్ గా ఉన్నటువంటి నంబూరి శశిరావు పైన దాడి చేశారు. శశిరావు తనకు ప్రాణహాని ఉంది, తనకు రక్షణ కల్పించాలంటూ కోరుతుంటూ కూడా సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందించిన విధానం చూసినట్లయితే కనుక రేపు కౌంటింగ్ దగ్గరికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల అభ్యర్థిగా ఉన్నాడు, మాచర్ల సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అతను అక్కడికి వెళ్ళకూడదంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పనిసరిగా కేవలం హౌస్ కే పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటం జరిగింది. అలానే ఎక్కడైనా ఇటువంటి గొడవలు జరిగినా కానీ సీరియస్ యాక్షన్ ఉంటున్నట్టు కూడా పిన్నెల్లి సుప్రీంకోర్టు చెప్పినటువంటి పరిస్థితి. అయితే శ్రీనివాస్, మరోవైపు 6వ తేదీ వరకు కూడా పిన్నెల్ని అరెస్ట్ చేయొద్దని చెప్పి హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు తప్పుపట్టినట్టు తెలిసింది, దాని సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. అంటే సుప్రీంకోర్టు ఈరోజు హైకోర్టు తీర్పును తప్పుపడటం జరిగింది. కృష్ణారెడ్డిని 6వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దంటూ ఇచ్చినటువంటి దానిపైన మరలా అక్కడ ఏదైతే నంబూరి శశిరావు పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ ను గతంలో కొట్టివేయడం జరిగింది. ప్రాణహాని ఉంది, ఇబ్బంది కలుగుతున్నట్టు ఏదైతే ఇచ్చిందో ఆ పిటిషన్ కొట్టివేశారు. ఈ రెండింటిని చూసి అతను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియోను పరిశీలించిన తర్వాతనే సుప్రీంకోర్టు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్నికల రోజు అతను చేసినటువంటి ఏదైతే పరిస్థితి ఉందో ఈవీఎం ను ధ్వంసం చేయడం కానీ అక్కడ వాళ్ళ అనుచరులు కర్రలతో రోడ్లపై తిరిగినటువంటి పరిస్థితి కానీ ఈ రెండు విషయాలను పరిశీలించిన తర్వాతనే సుప్రీంకోర్టు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా రేపు జరగనున్నటువంటి కౌంటింగ్ కేంద్రం వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.